దక్షిణాదిలో ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పట్టు సాధించేందుకు బీజేపీ పట్టువీడని విక్రమార్కుడిలా సాగిస్తున్న ప్రయత్నాలు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చందంగా కొనసాగుతున్నాయి. ఆ పార్టీ అధినాయకత్వం ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు రూపొందిస్తోంది, కొత్త ఎత్తులు వేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అడుగులు ముందుకు పడ్డం అటుంచి వెనక్కు పడుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఏం చేసినా ఎన్ని వ్యూహాలు పనినా ఆ రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మిగిలిపోతుంది. ఏపీలో బీజేపీ పయనం ఓటమి నుంచి ఓటమికి అన్నట్లుగా తయారైంది. పేరుకే ఏపీలో ఆ పార్టీకి జనసేన రూపంలో మిత్రపక్షం ఉంది. అయితే ఆ రెండు పార్టీల మధ్య మైత్రి రాజుగారి దివ్య వస్త్రాలుగానే చెప్పుకోవాలి. ఈ నాలుగేళ్లలో జరిగిన ఉప ఎన్నికల్లో అయితేనేమి, స్థానిక ఎన్నికల్లో అయితేనేమి, ఆ రెండు పార్టీలు కలిసి నడిచిందే లేదు. పైపెచ్చు ఇటీవల కాలం వరకు ఏపీలో బీజేపీ చేపట్టిన ప్రతి కార్యక్రమం రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి ఏదో ఒక మేర ప్రయోజనం చేకూర్చిందిగానే ఉందంటూ పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలతో పాటుగా దేశ ప్రయోజనాలు సైతం దెబ్బతీసే విధంగా పాలన సాగిస్తున్న వైసీపీ అరాచక అసమర్థ పాలన కొనసాగింపునకు బీజేపీ తెర వెనక కుట్రలు పన్నుతోంది అన్న అనుమానాలు రాజకీయ సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి. పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టడానికి ముందు వరకు రాష్ట్ర బీజేపీ వైసీపీకి బి టీంలా పనిచేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీలోని సీనియర్లే పదే పదే అధిష్టానం వద్దకు తీసుకెళ్లారు, ఫిర్యాదులు చేశారు. అయినా దీర్ఘకాలం పాటు కిమ్మనకుండా కూర్చున్న బీజేపీ హైకమాండ్ ఎట్టకేలకు సోము వీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలను పురంధేశ్వర్కి అప్పగించింది. ఇది జరిగిన తర్వాత కూడా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏపీలోని వైసీపీ సర్కార్తో రహస్య మైత్రిని కొనసాగిస్తూనే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పొత్తుల విషయంలో ప్రతిష్టంభనకు కొనసాగిస్తూ పరోక్షంగా ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక కోసం ప్రయత్నిస్తుందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీని ఒంటరిని చేసేందుకు జనసేన పార్టీతో మైత్రిని కొనసాగిస్తుందని అంటున్నారు. అలా మైత్రి కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీతో జనసేన దూరం పెరిగే విధంగా పావులు కదుపుతోందని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లే వచ్చినా 40% ఓట్లు తెచ్చుకుని బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం సాగిస్తోంది. ఇక జగన్ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన ప్రజలు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. జగన్ రెడ్డి సొంతంగా చేయించుకున్న సర్వేలు, ఐపాక్ నిర్వహించిన సర్వేలే కాకుండా జాతీయ స్థాయి సంస్థలు మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ నిర్వహించిన సర్వేల్లో కూడా పొత్తులతో సంబంధం లేకుండా ఏపీలో అత్యధిక పార్లమెంటు స్థానాలను తెలుగుదేశం గెలుచుకుంటుందని చెప్తున్నాయి. ఇక ప్రభుత్వ కార్యక్రమాలకు జనం ముఖం చాటేస్తూ ఉండడం, అదే సమయంలో చంద్రబాబు సభలకు నారా లోకేష్ పాదయాత్రకు జనం పోటెత్తుతుండడంతో రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం ఏమిటి అన్నది అందరికీ ప్రస్ఫుటంగా అర్థమైపోయింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్రంలోని జగన్ సర్కార్పై విమర్శలు గుప్పిస్తోంది. గత నాలుగేళ్లుగా జగన్ రెడ్డి ఆర్థిక అవకతవకలకు సహకరించిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పుడు అదే జగన్ రెడ్డి ఆర్థిక అరాచకత్వంపై అడ్డగోలు అప్పులపై గణాంకాలతో విమర్శలు గుప్పిస్తోంది. జగన్ రెడ్డి నిర్వాకానికి ఇంతకాలం సహకారం అందించి వంతపాడింది తామేను అన్న విషయాన్ని బీజేపీ అధినాయకత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది. బీజేపీని దూరం పెట్టైనా సరే జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు సాగుదామంటూ భావిస్తున్న విషయాన్ని పలు సందర్భాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ పరోక్షంగానైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మార్చడం పురంధేశ్వరికి పగ్గాలు అప్పగించడం చేసింది. అయితే బీజేపీ మూవ్ పట్ల పొలిటికల్ సర్కిల్స్ లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓవంక జనసేన నేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో అడుగులు వేస్తుంటే, పవన్ ను దగ్గర తీసి ఆ పార్టీని తెలుగుదేశంకు దూరం చేయాలి అన్న లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా చేయడం ద్వారా రాష్ట్రంలో ముక్కుఅణుపు పోరు అనివార్యమే అనే పరిస్థితి తీసుకురావడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోందని చెప్తున్నారు.